ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు టాపిక్ ఏంటో మీకు ఖచ్చితంగా థంబ్నైల్ చూసి గెస్ చేసే ఉంటారు. సో ఏంటంటే, నార్మల్గా వాళ్ళు అమ్మాయిలు కనుక ఇంటర్ కోర్స్లో పాల్గొనే పక్షంలో లోపల అంటే క్లైమాక్స్ స్టేజ్లో పాల్గొన్నటప్పుడు వాళ్ళకి లోపల కనుక వీర్యం పడితేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేకపోతే ఉండదా అని చాలామంది ఒక డౌట్ అనమాట. అది లేడీస్కి జెంట్స్కి ఇద్దరికీ ఉన్న కామన్ డౌటే. సో ఈ వీడియోని, ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి ప్రెజెంట్ చేస్తున్నాం. సో ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేసేయకుండా చూడండి, అప్పుడే మీకైతే కరెక్ట్గా అర్థమవుతుంది. నార్మల్గా ఎప్పుడైనా కూడా భార్యాభర్తలు కానీ లేదా వాళ్ళ పార్ట్నర్తో కానీ ఇంటర్ కోర్స్లో పాల్గొనేటప్పుడు ముందు రొమాన్స్ ఏదైతే ఉందో ఆ రొమాన్స్ అన్నది, ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనం ఎప్పుడో చెప్పామన్నమాట. సో ఈ రొమాన్స్లో ముందుకెళ్ళిన తర్వాతే మిగతా మ్యాటర్లో స్టార్ట్ అవ్వాలి అని కూడా మనం ముందు వీడియోస్లో ప్రెజెంట్ చేసాం. కానీ ఏంటంటే, చాలామందికి క్లైమాక్స్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిల వెజీనా పార్ట్లో లోపల ఈ స్పర్మ్ అన్నది రిలీజ్ చేస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటుందా లేకపోతే ఉండదా, ఒకవేళ ఈ లోపల స్పర్మ్ అన్నది రిలీజ్ చేయకపోతే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్తో మూవ్ అవుతూ ఉంటారా అని చాలామంది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సో చాలామందికి మేము చెప్పే విషయం ఏంటంటే, నార్మల్గా అంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు అమ్మాయిలకి ఆ పీక్ స్టేజ్లో లోపల వీర్యం పడుతుందా లేదా అన్న క్లారిటీ కూడా చాలామందికి ఉండదు. అంటే ఆ మూడ్లో వాళ్ళకి అమ్మాయిలకి ఆ లోపల ఏదైతే ఉందో వీర్యం పడుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు గెస్ చేసే అంత అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట, అదేమీ పొరపాటు ఏమీ కాదు, అదేమీ అనారోగ్య సూచన కాదు, అది కామన్గా అందరికీ జరిగే విషయమే. ఎక్కడో ఒక 100లో ఒక 1% ఆర్ 2% పీపుల్కి మాత్రమే తెలుస్తుంది లోపల వాళ్ళు రిలీజ్ చేయగలుగుతున్నారా లేదా అని. చాలామందికి ఏంటంటే, అబ్బాయిలు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తే కానీ అమ్మాయిలకి రిలీజ్ అయిందన్న విషయమే తెలియదు అనమాట. సో అందుకని ఏంటంటే, ఈ డిస్సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అనే పదాలకి ఈ వీర్యం లోపల రిలీజ్ చేయడానికి సంబంధం అన్నది లేదు. మీరు వీర్యం లోపల రిలీజ్ చేసినా చేయకపోయినా అమ్మాయి మీతో పూర్తిగా, అంటే వాళ్ళు పూర్తి ఇష్టంతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లయితే కనుక రిలీజ్తో సంబంధం లేదనమాట. పూర్తిగా వాళ్ళు టోటల్ టైం అంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇంకొకటి అడుగుతూ ఉంటారు. సో ఈ వీర్యం అన్నది రిలీజ్ చేసేటప్పుడు చాలామందికి ఈ వెజీనా పార్ట్లో రిలీజ్ చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేకపోతే వాళ్ళకి బయట వాళ్ళ వేరే బాడీ పార్ట్స్ మీద రిలీజ్ చేసినా సాటిస్ఫాక్షన్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో చాలామంది ఒక వీడియోస్ లాంటివి చూస్తూ ఉంటారనమాట, పార్న్ వీడియోస్ కానీ లేకపోతే సెక్షువల్ వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు అందులో ఈ వీర్యం అనేది రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళ వెజీనా పార్ట్లో కాకుండా వాళ్ళ చెస్ట్ మీద కానీ లేకపోతే వాళ్ళ పొట్ట మీద కానీ వాళ్ళ నడుము మీద కానీ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అది ఏంటి అంటే, పర్వాలేదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, చాలామంది అమ్మాయిల నోట్లో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అది ఏంటి అంటే, అది పూర్తిగా వాళ్ళ పర్సనల్, అంటే వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇష్టంతో కూడుకొని చేసే విషయం అనమాట. అది నోట్లోకి వెళ్ళినా ప్రాబ్లం ఏమి ఉండదు, అలాని అది రోజు అదే పని మీద ఉంటారు అనేసి చెప్పలేము. అంటే రోజు అది ఇలా తీసుకోవడం మంచిదేనా అంటే అలా తీసుకోకూడదండి, రోజు కాదు. కానీ అమ్మాయి అబ్బాయి పూర్తి ఇష్టంతో వాళ్ళు ఎక్కడ రిలీజ్ చేసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఏంటంటే అబ్బాయిల మూడ్ బట్టి. కొంతమంది అబ్బాయిలకి లోపల అంటే భార్యాభర్తలు కాకుండా ఓన్లీ వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, బాయ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫియాన్సీస్ అంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కానీ ఇంటర్ కోర్స్లో పాల్గొనేటప్పుడు ఏంటంటే లోపల రిలీజ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందేమో అని కంగారుతోటి చాలామంది ఏం చేయాలో తెలియక వాళ్ళు బయట రిలీజ్ చేస్తుంటారు. అది ఆ బయట కూడా అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద, చెస్ట్ మీద కానీ లేకపోతే నడుము మీద కానీ లేకపోతే పొట్ట మీద కానీ రిలీజ్ చేస్తుంటారు. సో ఏంటంటే అది వాళ్ళకి చాలా మూడ్ ఇస్తుంది అనమాట, చాలా కిక్ ఇస్తుంది ఆ విషయం. అలా వాళ్ళ పూర్తి ఇష్టంతో, వాళ్ళ పూర్తి అంగీకారంతో, వాళ్ళిద్దరు ఇష్టాలతో ఏదైతే ఉందో అలా వాళ్ళు చేసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదండి. లోపలే రిలీజ్ చేయాలని అయితే రూల్ లేదు, అంటే లోపల రిలీజ్ చేస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారని రూల్ ఏం లేదనమాట. సో ఎక్కడ రిలీజ్ చేసినా అమ్మాయి పూర్తి ఇష్టంతో మీరు ఏం చేసినా కూడా వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. అందుకని మీరు ఎవరికైనా చిన్న చిన్న అపోహలు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో అపోహలతో చాలామంది మనసు పాడు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. అందుకని ఇలాంటి విషయాల్లో అసలు మీరు మనసులో పెట్టుకొని దాన్ని ఏమి ఎంజాయ్ చేయకుండా మీరు ఎప్పుడూ ఆగొద్దు.
మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇలాంటి విషయాల్లో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేసకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. కీప్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.